మీరొకటి గమనించారా? అనసూయ రామలింగం ఆనంద్ విహారి ఆ సినిమాలోనిది ఈ డైలాగ్. ఈ డైలాగ్ దర్శక రచయిత త్రివిక్రమ్కి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకు అనే విషయాన్ని మాట్లాడుకునే ముందు ఒకసారి త్రివిక్రమ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. 1971 నవంబర్ 7వ తేదీన ఆకేళ్ల ఉదయ భాస్కర్ రావు నరసమ్మ దంపతులకు జన్మించిన త్రివిక్రమ్ అసలు పేరు ఆకేళ్ల నాగ శ్రీనివాస శర్మ. కాలేజీలో ఆయనను అందరూ ఏఎన్ అని పిలిచేవారుట. త్రివిక్రమ్ ప్రముఖ సినీ నటుడు సునీల్ కలిసి చదువుకున్నారు. హైదరాబాద్లో కొంతకాలం ఒకే గదిలో కలిసి ఉన్నారు కూడా. సునీల్ పరిచయం చేయడంతో హాస్య నటుడు గౌతమ్రాజు పిల్లలకు త్రివిక్రమ్ కొంతకాలం ట్యూషన్ కూడా చెప్పారు. అపారమైన సాహితీ జ్ఞానం గల త్రివిక్రమ్కి సినిమా పట్ల అంతులేని జిజ్ఞాస. 1999లో స్వయంవరం చిత్రంతో మాటల రచయితగా తెరంగేట్రం చేసిన త్రివిక్రమ్ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన కలంతో మాటల మాంత్రికుడు అనిపించుకున్నారు. ఇక 2002లో దర్శకుడిగా మారి ఆయన రూపొందించిన నువ్వే నువ్వే చిత్రం సెంటిమెంట్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ 2005లో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తొలిసారిగా రూపుదిద్దిన అతడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత నుండి ఓవైపు మెగాఫోన్తో మరోవైపు తన కలంతో ప్రత్యేకతను చాటుకుంటూ బాక్సాఫీసును శాసిస్తూ విజయాలను అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు త్రివిక్రమ్. ఈ ప్రయాణంలో ఆయన రూపొందించిన వాటిలో అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో ఈ చిత్రాలన్నింటినీ గమనిస్తే అన్నీ ఆ అక్షరంతో మొదలైన టైటిల్సే. జయాపజయాలతో ప్రమేయం లేకుండా సాగిన ఈ ఆ అక్షర ప్రయాణం యాదృచ్ఛికంగా సాగిందా లేక త్రివిక్రమ్ సెంటిమెంట్తో సాగిందా అనేది మాటల మాంత్రికుడే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ అమూల్యమైన కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ధీరజ్ క్రియేషన్స్ రంగుల రాట్నం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.